మంచిర్యాల జిల్లా ఆర్మూర్ పట్టణం పరిసర గ్రామాల్లో చైన్ స్నాచింగ్కు పాల్పడుతున్న ముఠాను ఆర్మూర్ పోలీసులు పట్టుకున్నారు. పట్టణంలో వరుస చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న నలుగురు వ్యక్తులు వాహన తనిఖీలు పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 16 తులాల బంగారం స్వాధీనం చేసుకుని నిందితులు రిమాండ్కు తరలించినట్లు ఆర్మూర్ ఎస్సీపీ బసవరెడ్డి మీడియా సమావేశంలో తెలిపారు. నిందితులు చెంచలగూడకు చెందిన అబ్దుల్ షాషిద్, నిజామాబాద్ జిల్లా డచ్పల్లికి చెందిన శేఖర్, లక్సెట్టిపేటకు చెందిన తరుణ్, నిజామాబాద్కు పట్టణంకు చెందిన చంటి సాయి కుమార్ అనే నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. అనుమానాస్పదంగా పారిపోతుంటే ఎందుకు పారిపోతారని వాళ్ళు ఎంక్వైరీ చేస్తే వాళ్ళు ఆర్మూర్ డివిజన్లో లక్ష్మణ చంద జనారం ఏరియాలో భోపాల్ ఏరియాలో ఈ చైన్ స్నాచింగ్లు చేసినా అని చెప్పి వాళ్ళు కొనే సందర్భంలో పంచనామా ఇచ్చి ఆ నలుగురు యొక్క కంప్రెషన్ సీజన్ పంచనామాలు రికార్డ్ చేయడం జరిగింది. వాళ్ళ రికార్డ్ కంప్రెషన్ ప్రకారంగా వాళ్ళు మోర్తల్ పోలీస్ స్టేషన్లో ఒక చైన్ స్నాచింగ్, ఆర్మూర్ ఏరియాలో ఒక చైన్ స్నాచింగ్, భోపాల్ నిజామాబాద్ టౌన్ డివిజన్లో భోపాల్ మండలంలో ఒక చైన్ స్నాచింగ్, అదేవిధంగా లక్ష్మణ చంద్రగారు జన్నారంలో ఒకటి, మొత్తం 7 చైన్ స్నాచింగ్ కేసులు ఈ 2 గ్యాంగ్లు 4 కలిసి దొంగతనం చేయడం జరిగింది. దానివల్ల అందులో ఈ కన్వెన్షన్ అండ్ సీజర్ పంచామా రికార్డ్ చేసి వాళ్ళ 4 అరెస్ట్ చేసి ఈరోజు కోర్టుకు పంపుతా ఉన్నాం.